ఈ మధ్య బీజేపీకి బై బై చెప్పిన బాబు మోహన్ షాకింగ్ గా కేపాల్ పార్టీలో చేరారు. మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన బాబు మోహన్ చివరికి పాల్ పార్టీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందంటూ సోషల్ మీడియాలో మొదలైన చర్చ అంతా ఇంత కాదు. ఇదంతా ఎలా ఉన్నా బాబు మోహన్ కు కేపాల్ కీలక పదవి ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించారు. రానున్న లోక్సభ ఎన్నికలో తెలంగాణలో ప్రజాశాంతి పోటీ చేస్తుందని పాల్ తెలిపారు. తను ఈసారి తెలంగాణలో పోటీ చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీ తొలి ఎంపీ అభ్యర్థిగా బాబు మోహన్ ప్రకటించారు. వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా బాబు మోహన్ పార్లమెంటు ఎన్నికల బరిలో ఉండబోతున్నారు. ఇప్పుడు తన దృష్టి అంతా ఏపీ మీదే అని పాల్ అంటున్నారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కూటమికి వైసీపీకి గట్టి షాక్ ఇస్తానని ధీమాగా చెప్తున్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే విదేశాల నుంచి నిధులు తీసుకొచ్చి ఏపీని అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. చంద్రబాబు, జగన్ చెరో 5 ఏళ్లు పాలించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని ఫైర్ అయ్యారు. ఏపీలో పాల్ రావాలి, పాలన మారాలంటూ స్లోగన్ అందుకుంటున్నారు. ఎన్నికలు వస్తే చాలు హల్చల్ చేసే పాల్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దూరంగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పాల్ కు డిపాజిట్ తక్కలేదు. ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రచారంలో మాత్రం దూసుకెళ్లి అందరినీ ఆకర్షించారు.